చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనతం పంచాయతీ వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కె నాగరత్నమ్మ నామినేషన్ దాఖలు చేసి పంచాయతీలోని గ్రామాలలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ప్రజలు మంచం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. కడపనతం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా ముందుకు దూసుకువెళ్తున్నానన్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ అభ్యర్థి కె నాగరత్నమ్మకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని, వారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తూ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తి అని తెలిపారు. కడపనత్తం పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు మంచం గుర్తు, నాకు ఓట్లేసి గెలిపించండి. వైఎస్ఆర్ అభ్యర్థిగా నాగరత్నము నిలబెట్టినాము. మాకు మంచం గుర్తు ఇచ్చినారు. మా పార్టీ తరఫున ఈ రెండు గ్రామాలకు రిజర్వ్ ఓటర్స్ అంతా ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు కావాల్సిన సౌకర్యాలను చేసేదని పార్టీ తరఫున మేము చేస్తాము. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మను నిలబెట్టినాము. మాకు ప్రజలు నిరంతరం వాళ్ళకి మేము సేవ చేసే దీనికి సిద్ధంగా ఉన్నాము. కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల వల్ల ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామానికి కావాల్సిన పనులు, రోడ్లు, ఇండ్లు, కాలువలు, డ్రైనేజ్ కాలువలు, ఈద్ లైట్లు, టోటల్ ఏం పనులు కావాలనే ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తామని చెప్తున్నాం. మంచం గుర్తుకు ఓట్లేసి జనాలు గెలిపించాల్సిందని కోరుతున్నాం. పంచాయతీకి మా కె నాగరత్నమ్మని మేము నిలబెట్టి మేము అందరూ కోరి నిలబెట్టినాము. ఆమె వచ్చేదన్నా మాకు మంచం గుర్తుకి ఓటేసి గెలిపించాలా. మేము కనీస సౌకర్యాలన్నిటికీ ఇప్పటికీ మ్యాక్సిమం అన్నీ మాకు లోటు బాటు లేకుండా అన్నీ కల్పించినారు. ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము ముందుండి మా సర్పంచ్ అభ్యర్థిని మేము గెలిపించుకొని ఆయన ద్వారా మిమ్మల్ని నెరవేర్చుకుంటామనేసి.